ఏమండి, ఇక్కడ సీత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి ఏడాది అయిందమ్మా. పోనీ ఎక్కడుంటున్నారో తెలుసా? ఏమో తెలియదమ్మా. ఏమా నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఇలా బిడ్డను కానీ రోడ్డు వదిలేగానే సరే. ఇతను నా బిడ్డ కాదు. కాకపోతే నీ మొగుడా? భగవాన్ నన్ను క్షమించు. ఈ తాళిని దాచకపోతే నన్ను మురళిని ప్రశాంతంగా బ్రతకనిపది లోకం. రాధ, గూడు లేని పక్షిలాగా గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం చేస్తాం? గూడు లేకపోయినా మనిషికి నీడ ముఖ్యం. ఊరు కొత్తలాగా ఉంది గురు. మొహం చూస్తే తెలియట్లా, ఎవరు లేరనుకుంటారు పాపం. మనం ఆదుకుంటే పోవాలా. నేనెవరో తెలుసా? రాజమండ్రి రౌడీని బే. మన దెబ్బేంటో తెలుసా? నిన్న పచ్చి ఎత్తుల దెబ్బరా. రాజమండ్రి రౌడీవా నువ్వు? నీ చేతులు ఇనప చేతులా? ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే నీ కాళ్ళు చేతులు నిజంగానే విరగొట్టారు. మా గురువు గారిని చంపేశావు. అయ్యి బాబాయ్, దేవుడా, నేను ఎలా బతికేది? ఈ టాబ్లెట్ రోజుకు 3 చొప్పున 30 రోజులు వాడమని చెప్పు. నొప్పులు వాటం రావే తగ్గిపోతాయి. ప్రస్తుతాన్ని వేడివేడిగా టీ తాగించు. డబ్బులు కట్టు. అయ్యో చచ్చిపోయావా గురు? నేను అప్పుడే చెప్పాను ఆడవాళ్ళు తొలగిపోవద్దని. నా మాట ఉన్నావా గురు? నిజంగా చచ్చిపోయిన పిచ్చి సన్నాసి,
అయితే తావలా నటించానంటే. ఎవరండి మీరు, ఎక్కడికి వెళ్ళాలి? మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, సమయానికి వచ్చి కాపాడారు అంతే చాలు. మీరెన్నైనా చెప్పండి అచ్చమ్మ గారు, నాకు ఎన్టీ రామారావు సినిమా అంటేనే ఇష్టం. నిజమేనమ్మా, ఆయన వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే నాకు అసలు సినిమాల్లో ఉన్నట్టే ఉండదు, సాక్షాత్ ఆ యగ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. గోయిందా గోయిందా గోయిందా. బకెట్ బావిలో పడిపోయింది అమ్మా. పారేస్తే ఏమిటో ఇప్పుడు? మాకు పని అయిపోయిందిగా, కావలసిన వాళ్ళే తీసుకుంటారులే. చూడండి సుందరమ్మ గారు, మా అమ్మ ఎంతసేపు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అంటుంది కానీ నాకేమో నాగేశ్వర అంటేనే ఇష్టం. ఏమండి? అవును, నాగేశ్వరరావు అంటే గుర్తుకొచ్చింది. నా దురదృష్టం కొద్ది ఆ నాగేశ్వరరావు చచ్చిపోయాడు కానీ అబ్బా ఆ ఒడ్డు ఆ పొడుగు, నా పెళ్లి కాక మునుపు అతనంటే పడి చచ్చిపోయేదాన్ని. ఏమండి? ఎవరండి మీరు, ఏం కావాలి? ఇంట్లో పోర్షన్ ఏదో ఖాళీగా ఉందని. ఓహో, అద్దెకొచ్చారా? అదిగో ఆ పోర్షనే. అయితే మీరు ఎంతమందమ్మా? మేమిద్దరమేనండి. మరి మీ ఆయన ఉన్నారు. ఇంతకీ పోర్షన్ అద్దెకిచ్చేది ఎవరో దయచేసి చెప్తారా? ఇది సంసారాలుండే ఇల్లమ్మ. మరి మీరున్నారే? ఏమిటి, మేము సంసారం కావా? మా ముగ్గురికి మొగుళ్ళైనంత మాత్రాన మేము సంసారం కావంటావా? భర్త లేకుండానే సంసారాలు చేస్తున్నారా? అనకూడని మాటలు మీరు అంటున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అమ్మా ఆగమ్మ. వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు, ఈ ఇల్లు నాది, నన్ను రాఘవయ్య అంటారు. నమస్కారం అండి, నా పేరు రాధ. నేను నువ్వేం చెప్పక్కర్లేదమ్మ, నీ ముఖం చూస్తే నువ్వు ఎలాంటి దానివో తెలుస్తుంది. రా అమ్మా రా. ఇదేనమ్మా ఖాళీగా ఉన్న పోర్షన్, సరిపోతుందా? చాలకేవండి, ఉండేది మేద్రాయిగా. అంటే వెనక ముందు ఎవరు లేరు. అలాగా? మరి అత్తే? ఇది వరకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, నీ శక్తి కొద్దీ ఇవ్వమ్మా. నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీకు ఇక్కడ ఏ భయమూ ఉండదు, వెళ్ళొస్తానమ్మా. ఆలును బిడ్డలే ఆలును బిడ్డలేడ్వా, ఆలును బిడ్డలును ఏడ్వా. మీ పద్యాలు మీరు పాడుగాను. ఏమిటండి ఆలును బిడ్డలేడవా ఆలును బిడ్డలేడవా అని వారం రోజుల నుంచి మీరు పాడుతూనే ఉన్నారుగా. ఆలును బిడ్డలేడవా అంటే ఏమిటండి? వశావు, కురుక్షేత్రం నాటకంలో ధర్మరాజు పద్యం ప్రాక్టీస్ చేస్తుందనే. ఆలును బిడ్డలేడ్వా ఆలును బిడ్డలేడ్వా. ఆలును బిడ్డలు ఏడ్చేటప్పుడు నువ్వు చచ్చినప్పుడు కాలేండి, లేచే పిండా కొడుకురండి, ఆకలి వేస్తే వస్తున్నాను రండి. అవురా ఆలిక అదిది ఉన్న తేలు కానీ తినజాలను నెత్తురుకూడు మాధవా, నెత్తురుకూడు మాధవ, నెత్తురుకూడు. వచ్చావు, నువ్వు తినేస్తున్నావుటే? ఏమిటి నెత్తురు కూడా? కమ్మ టమాటాకాయ కూర పప్పు వండి పెడితే నెత్తురు కూడా, తినజాలకపోతే పండి. వచ్చే సుందరం, ఏదో ధర్మరాజు పద్యం పాడుకుంటున్నా. ధర్మరాజు పద్యం లేదు, కృష్ణరాజు పద్యం లేదు, ఇవాళ మీకు పస్తే. కర్మ పెద్దలు ఎంత వద్దంటున్నా, ఒంగోలు సంతలో నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకునేందుకు నాకు బాగా బుద్ధి చెప్పావే. ఆ భగవంతుడా, ఏమి రాశావురా? ఆ మోహన్ లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే
నాకే బాధ ఉండేది కాదు. తిను, బాగా తిను, బాగా తిను, ఒంగోలు గిత్తలాగా తిను.